ఇది లక్ష్మి ఫోన్ లా ఉంది అమ్మ లక్ష్మి నేను దీక్షితులు మాట్లాడుతున్నాను నీతోను మిత్రతోను నేను చాలా మాట్లాడాలి నేను ఇప్పుడు ఇంటికి బయలుదేరుస్తున్నానమ్మ హలో 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 अयो फोन स्विच ऑफ बाबू नेनु वस्तुन्नानने संगति अयिते चेप्पेसानुगा बयलुदेरी नेरुगा अक्कडिकि वेळ्ळिपोदां इप्पुडु दीक्षितुलु इक्कडिकि वस्ते ना बंडारं मोत्तं बयट पडिपोतुंदि ना गुरिंचि अंदरिकी तेलिसिपोतुंदि नेने दीक्षितुल्नि किड्नाप चेसानानि मित्रकि तेलिस्ते मित्र ఒక క్షణం కూడా నన్ను ఇంట్లో ఉండనివ్వడు ఇప్పుడు ఏం చేయాలి మనీషా అందరూ అక్కడ ఉంటే నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు ఎందుకు టెన్షన్ గా కనిపిస్తున్నావు ఆంటీ దీక్షితులు ఇక్కడికే వస్తున్నాడు ఏంటి దీక్షితులు ఇక్కడికి వస్తున్నాడా ఆ విషయం నీకు ఎలా తెలుసు అసలు ఏం జరిగిందంటే ఇది లక్ష్మి ఫోన్ లా ఉంది అమ్మ లక్ష్మి నేను దీక్షితులు మాట్లాడుతున్నాను నీతోను మిత్రతోను నేను చాలా మాట్లాడాలి నేను ఇప్పుడు ఇంటికి బయలుదేరుస్తున్నాను అమ్మా మనీషా ఒక పని చేయ్ మన రౌడీలు ఉన్నారు కదా వాళ్ళకి కాల్ చేయ్ ఓకే ఆంటీ फोन कलवटं लेदांटी वाळ्ळुंटे एदो विधंगा दीक्षितुल्नि आपेवाळ्ळु मरि इप्पुडु एं चेद्दां मनीषा मॉम मनीषा मीरु इक्कड उन्नारा पेद्दम्म मिम्मल्नि रम्मंटुंदि रंडि मेमु तर्वात वस्तां नुव्वु वेळ्ळु पेद्दम्म इप्पुडे पिलुस्तुंदि मनीषा मेमु एक्कडिकि वेळ्ळिपोतामे वस्तामनि चेप्तुन्नां कदा नुव्वु वेळ्ळु మనీషా ఇప్పుడు గాని మనం ఏదో ఒకటి చేయకపోతే దొరికిపోతాం మన చరిత్ర మొత్తం బయటపడిపోతుంది దాంతో అందరి ముందు మన పరువు పోతుంది ముఖ్యంగా ఈ ఇంట్లో స్థానం పోతుంది మీరు చెప్పింది నిజం ఆంటీ ఇప్పుడు ఏం చేయాలో నాకే అర్థం కావట్లేదు మనీషా నువ్వేంటి ఇక్కడనో పిన్ని నువ్వు కూడా ఇక్కడే ఉన్నావు అందరూ అక్కడ ఉంటే మీరిద్దరు ఇక్కడ ఏం చేస్తున్నారు ఏం లేదు మిత్ర జస్ట్ వచ్చేస్తున్నాం సరే సరే రండి యా దీక్షితులు అక్కడే ఉండిపోతే మనం దొరికిపోతాం ఆ రౌడీ గడి కాల్ చేయి सरे आंटी
రే ఉండరా చెప్పండి మేడం ఇప్పటి వరకు ఇక్కడ చచ్చారా ఫోన్ చేస్తుంటే కలవడం లేదు సారీ మేడం సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా సరే సరే జాగృతగా విను మా ఇంటి వెనక పక్క దీక్షితులు కళ్ళు తిరిగి పడున్నాడు వీలైనంత త్వరగా వచ్చి వాణ్ణి ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోయి ఎక్కడైనా భద్రంగా దాచిపెట్టండి సరే మేడం రేయ్ తారా हेलो मैडम इपड़े मैं इकड़े कुछ जाग्रता आ दीक्षित की मेलकु राक मुंदे तीसुकेल्लंडि वेल्लेटप्पुडु एवरिकंटा पड़कूडदु सरेना सरे मैडम रे रारा रे दीक्षित एक्कड़ा लेडेंट्रा मैडम इकड़े उंटाडनि चेप्पारु कदरा नाकु अदे अर्थं कावट्लेदुरा ఒకసారి ఫోన్ చేద్దాం హా చెయ్ ఏ మాటి మాటికి ఫోన్ చేసి నాకు మెంటల్ ఎక్కించకండి దీక్షితుల్ని సైలెంట్ గా తీసుకెళ్లిపోండి మేడం తీసుకెళ్లిపోవడానికి అసలు ఇక్కడ దీక్షితులు ఉంటే కదా ఏ మాట్లాడుతున్నారా దీక్షితులు లేకపోవడం ఏంటి నిజం మేడం కావాలంటే మీరే వచ్చి చూడండి ఏ ఏమైంది మనిషా ఇంటి వెనక దీక్షిత లేడంట ఆంటీ కొంప మునిగింది పద వెళ్ళి చూద్దాం రా మేడం ఎక్కడ దీక్షితులు కనిపించట్లేదు మేడం ఆయన్ని కొట్టి ఇక్కడే పడేసామే ఎక్కడికి వెళ్ళిపోయినట్టు బహుశా దీక్షితులకి మెలకు వచ్చి ఉంటుందంటావా మెలకు వస్తే నేరుగా లోపలికి వస్తాడు కదా ఆంటీ తనకి తెలిసిన నిజాలన్నీ లోపల కక్కేసి ఉండేవాడు కదా మరైతే దీక్షితులు ఏమైపోయినట్టు అదే నాకు అర్థం కావట్లేదు మనీషా బాగున్నారా బాగున్నారా స్నాక్స్ తీసుకున్నారా మనిషి ఎక్కడికి వెళ్ళినట్టు మాటి మాటికి ఎక్కడికో వెళ్తూ వస్తుంది ఎవరికి తెలియకుండా ఏదో చేస్తుంది ఏమై ఉంటుంది నేను ఇప్పుడు వస్తాను ఎక్కడ చచ్చారా మీరు లేట్ అంటే దీక్షితుల గారు ఇక్కడికి వస్తే మనిష మళ్ళీ ఏదో చేసిందన్నమాట దీక్షితుల గారు దీక్షితుల గారు లేవండి హలో లక్ష్మీ గారు హలో దామోదర్ గారు దీక్షితుల గారు స్పృహలోకి వస్తేనే కానీ మనిషి ఆట కట్టించలేను ఈ ఇంట్లో వాళ్ళ కళ్ళు తెరిపించలేను భగవంతుడా
దీక్షితుల గారికి త్వరలో స్పృహలోకి వచ్చేలా చూడు తండ్రి. మేడం ఎక్కడా దీక్షితులు కనిపించట్లేదు మేడం. అసలు దీక్షితులు ఏమైపోయినట్టు, ఎక్కడికి వెళ్ళిపోయినట్టు? కంప తీసి దీక్షితులు తిరిగి వస్తే, అరవింద్ అక్కని కలిస్తే, నిజాలన్నీ చెప్పేస్తే నాకు ఇంట్లో ఉండే అర్హత కూడా లేదని బయటికి గంటేస్తుంది. నా మీద ఒక ద్రోహి అని ముద్ర వేసి తరిమేస్తుంది. ఇప్పుడు ఏం చేయాలి? మనిషా, ఆ దీక్షితుల గురించి ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలిసిందా? కంగారు పడకండి ఆంటీ, ఈ పెన్ డ్రైవ్ లో ఈ ఇంటి సీసీ కెమెరా ఫుటేజ్ ఉంది. ఇది చూస్తే దీక్షితులు ఏమయ్యాడో మనకు తెలుస్తుంది. నాకు ఈ ఐడియా రాలేదేంటి. సరే సరే, తొందరగా ల్యాప్టాప్ ఆన్ చేయి. నాకు ముందు నుంచి తేడా కొడుతూనే ఉంది మనిష. దీక్షితులు మాయమవడం వెనుక లక్ష్మీ హస్తం ఉండే ఉంటుందని చూడు, ఇప్పుడు రుజువైంది. ఈ లెక్కన దీక్షితుల్ని మనమే కొట్టామని, మనమే పడేశామని, ఇదంతా లక్ష్మీ చూసేసిందేమో అని డౌట్గా ఉంది ఆంటీ. అలాంటి డౌట్ నీకెందుకు వస్తుంది మనిష? దానికంటే ముందు నాకు ఒక డౌట్ ఉంది ఆంటీ. ఏంటది? లక్ష్మీ దీక్షితుల గురించి అరవింద్ ఆంటీకి ఎందుకు చెప్పలేదు? మనింటి దగ్గరే దీక్షితులు స్పృహ లేకుండా ఎందుకు పడున్నాడని ఆ అనుమానం లక్ష్మికి ఎందుకు కలగలేదు? ఖచ్చితంగా కలిగే ఉంటుంది. సో ఆ అనుమానం కలిగినా దీక్షితుల గురించి ఎవరికీ చెప్పలేదు అంటే అన్ని విషయాలు లక్ష్మికి తెలుసు. అవును మనీష, నువ్వు చెప్పింది కరెక్టే. అలాంటప్పుడు ఎవరికి ఎందుకు చెప్పలేదంటావు? మనిష, ఖచ్చితంగా దీక్షితులు గారిని నువ్వే ఏదో చేశావు. ఆ విషయంలో నాకు ఎలాంటి అనుమానం లేదు. కానీ ఈ విషయం గురించి ఎవరికి చెప్పినా అది నేను వేస్తున్న నిందలానే ఉంటుంది. నిజంలా అనిపించదు. రుజువులు లేనప్పుడు ఎవరు ఏది నమ్మరు. అందుకే దీక్షితుల గారిని మళ్ళీ ఒక సేఫ్ ప్లేస్లో ఉంచడానికి పంపించేశాను. ఏదైతేనేం, దీక్షితులు ఇప్పుడు లక్ష్మి చెప్పు చేతుల్లో ఉన్నాడు. ఏ క్షణమైనా దీక్షితులు బయటికి రావచ్చు, మన చరిత్ర అందరి ముందు బయటపడచ్చు. అదే కానీ జరిగితే ఈ నందన్ ఫ్యామిలీ హిస్టరీలో మన ఇద్దరు పేర్లు పక్కన మోసగత్తెలు, ముంచే వనితలు అని పుస్తకాలు కూడా ప్రింట్ చేసేస్తారు. మనీష, నువ్వు చేస్తున్న అకృత్యాలని అరాచకాలని బయటపెట్టడానికి ఎన్నో రోజులు లేవు. ఒక్కసారి దీక్షితుల గారు స్పృహలోకి వస్తే నీ సినిమా అందరికీ వేసి చూపిస్తాను. ఇక నందన్ ఫ్యామిలీలోకి మళ్ళీ నువ్వు అడుగు పెట్టలేని పరిస్థితి తీసుకొస్తాను. మనకి అలాంటి దుస్థితి పట్టకుండా ఉండాలి అంటే ముందు దీక్షితులు ఎక్కడున్నాడో మనం కనుక్కోవాలి. దీక్షితులు జాడ తెలియాలి అంటే ఆ వీడియోలో ఉన్నవాణ్ణి మనం పట్టుకోవాలి.
ఏంటి మిత్ర ఇలా వచ్చావ్? ఏంటి రాకూడదన్నట్టు అడుగుతున్నా? అబ్బే అదేం లేదు మిత్ర, స్పెషల్ గా వచ్చేసరికి అంత స్పెషల్ న్యూస్ ఏమైనా ఉందేమో అని అడిగాను, అంతే కదా ఆంటీ? మాట్లాడడానికి రావాలా? అలా ఏం కాదు, ఇంతకీ విషయం ఏంటో చెప్పు. ఏం లేదు మనీషా, రేపు క్వారీకి వెళ్ళాలి, అక్కడ పనులు ఎలా జరుగుతున్నాయో చూడాలి. నిన్ను మార్నింగ్ రెడీగా ఉండమని చెప్పడానికి వచ్చా. అంతేనా? వెళ్దాం మిత్రా. ఓకే మనీషా, గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్ పిన్ని. గుడ్ నైట్. మై గాడ్ ఆంటీ, కరెక్ట్ టైంకి సేవ్ చేశారు. ఇట్స్ ఓకే, కానీ ఇప్పుడేం చేయాలో అది ఆలోచించు. ముందు మనం లక్ష్మిని ఇంట్లో బ్యాడ్ చేయాలి. లక్ష్మి బ్యాడ్ అయితేనే రేపు తను ఏం మాట్లాడినా ఇంట్లో వాళ్ళు నమ్మరు. దానికోసం ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. మిత్రకి ప్రమాదం జరగాలి, ఆ ప్రమాదం లక్ష్మి జాతకం వల్ల నేను క్రియేట్ చేయాలి. కరెక్ట్గా గుర్తు చేశారా ఆంటీ? రేపు మేము వెళ్లే లొకేషన్లో మిత్రకి ఏదైనా చిన్న ప్రమాదం జరిగేలా చేస్తే అది లక్ష్మి వల్లనే అయిందని అందరినీ నమ్మిస్తా. దట్స్ గుడ్. ఓకే ఆంటీ, గుడ్ నైట్. గుడ్ నైట్ మనీషా. మనీషా, పొరపాటున ప్రమాదం కొంచెం పెద్దది చేశావనుకో, మనకి లక్ష్మి అడ్డు తొలగిపోవడం కాదు, నాకు నా కొడుక్కి మిత్ర అడ్డు తొలగిపోతుంది. ఈ ఇంటికి నా కొడుకు వారసుడవడానికి ఎలాంటి ఆటంకం ఉండకుండా పోతుంది. కొంచెం జాగ్రత్తగా చెయ్యమ్మా ప్రమాదం. ఆకాష్, ఏంటిది నేరుగా ఇంటికి వచ్చేస్తే ఎలా? మరేం చేయమంటావు? షాపింగ్కి రమ్మంటే రావు, సినిమాకి వెళ్దామంటే వద్దంటావు, ఔటింగ్ అంటే వెంటనే నువ్వు చెప్పేస్తావు. ఇక నేను చూడటం ఎలా, కలుసుకోవటం ఎలా? చూడ్డానికి కలుసుకోవడానికి ఇంకేమైనా మార్గం చూడు, అంతేకాని నేరుగా ఇంటికి మాత్రం రావద్దు. ఎవరైనా చూస్తే నేనేం సమాధానం చెప్పాలి? ఎవరైనా అడిగితే నా తల నేను ఎక్కడ పెట్టుకోవాలి? అడిగితే చెప్పే, నా కాబోయే ముగ్గురితో మాట్లాడుతున్నాను, నా ముగ్గురితో ఫ్యూచర్లో ఎంతమంది పిల్లల్ని కందామా అని చర్చిస్తున్నానని. ఆకాష్, ఎప్పుడు ఇదే, ఎంతసేపు పెళ్లి పిల్లలు ఫస్ట్ నైట్ అని ఏదేదో మాట్లాడతావు. నీతో కాకపోతే ఇంకెవరితో మాట్లాడతాను బంగారం? వద్దంటే చెప్పు, ఇంకెవరినైనా చూసుకుని వాళ్ళతో చెప్పుకుంటాను. ఇంకొకరి వంక చూసావంటే నీ కళ్ళు పీకేస్తాను. ఏమనుకున్నావు? అబ్బా, కోపం వచ్చిందా? మరి రాదా? కోపంలో కూడా నువ్వు భలే క్యూట్ గా ఉన్నావు. సరే బాబు, ఇంక కబుర్లు చెప్పింది చాలు, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళు. తప్పదా? తప్పదంటే తప్పదు. ఇలా నన్ను ఎవరన్నా చూశారంటే తప్పు చేస్తున్నావు, తప్పటడుగు వేస్తున్నావని లేనిపోని గొడవ చేస్తారు. పో ఆకాష్, వెళ్ళు. సరే సరే, ఇప్పుడు వెళ్తున్నాను, మళ్ళీ రేపు రాత్రికి వస్తాను. వస్తే చంపేస్తాను. పో ఆకాష్, గో. ఓకే, బాయ్. అవమానించినట్టు అవుతుంది, అందుకే అడగలేకపోతున్నాను. నువ్వే చెప్తే నాకు ఒక క్లారిటీ ఉంటుంది. వదిన, తను నా క్లాస్మేట్, వి ఆర్ జస్ట్ ఫ్రెండ్స్.
ఇలా వెళ్తూ వెళ్తూ కలిసి వెళ్తామని వచ్చాడు అంతే. సరే సంజన, నువ్వు చెప్పింది నిజమా అబద్ధమా అని ఆరా తీయాలనుకోవడం లేదు. నేను అనుమానించాలి అనుకోవడం లేదు, కానీ ఒక్క మాట మాత్రం నేను చెప్పాలనుకుంటున్నాను. ఏం చేసినా ఆలోచించి చేయి. ఏ నిర్ణయానికైనా సమయం తీసుకుని ముందడుగువే. ఒక్క మాటలో చెప్పాలంటే నీ వైపు ఎలాంటి తప్పు ఉండకూడదు, నువ్వు ఎలాంటి తప్పుడడుగు వేయకూడదు. అలాగే వదినావా?